వాడవాడలా మువ్వన్నుల జెండా రెపరెపలాడింది. ఉదయం 9 గంటల లోపే జెండా ఆవిష్కరణ చేశారు. జాతీయ గీతాలాపన చేశారు. స్వాతంత్ర ఉద్యమ నేతల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో 75వ స్వాతంత్ర వేడుకలు అత్యంత ఘనంగా వివిధ శాఖల అధికారులు నాయకులు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ జంజనం శ్రీనివాసరావు ఆవిష్కరించారు. చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శ్రీకాంత్, తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీఓ సాంబశివరావు, ఇతర అధికారులు ఆయా కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బోనిగల జయసన్ బాబు, కమిషనర్ సిహెచ్ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. చైర్పర్సన్ గారు శ్రీ ఇంజనీర్ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా వైస్ చైర్పర్సన్ గారు జయసన్ బాబు గారికి, అదేవిధంగా శ్రీమతి రామసుబ్బులు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయ కౌన్సిలర్స్ అందరికీ, అదేవిధంగా మా కార్యాలయ సిబ్బంది, మా సిబ్బంది, మీడియా వారికి అందరికీ కూడా, విద్యార్థిని విద్యార్థులకి, మన ఉపాధ్యాయులకి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ముందుగా మన చైర్పర్సన్ గారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. తదుపరి వైస్ చైర్పర్సన్ గారు, ఇంకా భక్తులు ఎవరైనా సందేశాలు ఇచ్చేటట్లు ఉంటే వారి చేత ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మన భారతదేశానికి బానిసత్వం నుంచి ముక్తి కలిగించిన మహానుభావులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు, అమరజీవులు, గాంధీజీ, నెహ్రూజీ, నేతాజీ, అదేవిధంగా మహిళా మండలి అయినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజిని దేవి, ఈ విధంగా మహామహులంతా, మహానుభావులంతా ఎంతో శ్రమకొచ్చి మనకి స్వాతంత్రాన్ని అందించడం జరిగింది, ముక్తులు చేయడం జరిగింది. ఆ యొక్క వారి యొక్క బాటలో వారు అనుసరించినటువంటి అహింస, శాంతి, సత్యం, ధర్మం, న్యాయం అనేటువంటి ఈ యొక్క మార్గాలని మనకి వారు అనుసరించడమే కాకుండా వారి పాటలు మనం కూడా పయనించాలని, దేశ ప్రజలందరూ కూడా సుసంతోషాలతో, శాంతి సౌప్రతాలతో సహజంగా గడపాలని కోరుకుంటూ, మనం మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి అమలుపరుస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు, అదేవిధంగా మన ప్రధాని గారు దేశ ప్రజలకి సంక్షేమమే ముఖ్యంగా ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాల్లో పేద ప్రజలకు అందించడంలో మనందరూ తోడ్పాటు అందించవలసిందిగా కోరుకుంటూ, మన భారతదేశ సరిహద్దుల్లో మన భారతదేశాన్ని నిత్యం సర్వ దేశం కోసము ఏదో ఒకటి చేయాలనే తలంపు తెచ్చుకోవాలా. మనము ఈ 15 రోజు దేశం కోసము ప్రతి ఒక్కరు కూడా పాటు పడతామనేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాలి. అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయాలనేసి ఆశిస్తున్నాను. మన దేశాన్ని మనము ఇప్పుడు రక్షించుకోవాలా. 15న 19వ సంవత్సరం తెల్లదొరలను మనం పారదోలేము. ఈరోజు మన ప్రభుత్వాన్ని మనమే ఎన్నుకుంటున్నాము, మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా దేశం పట్ల భక్తిభావాలతో, దేశం పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ